జనరల్గా తేంపులు రావడం ఆహారం తీసుకున్న వెంటనే పైకి బయటకు వచ్చే అంటే వామిటింగ్ అవుతున్నట్లు అనిపించడం ఓకే అలాగే ఇక్కడ చెస్ట్లో పెయిన్ లాగా మంటలాగా అనిపించడం ఈ మంటతో పాటు బయటికి గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అంటే కెల్ తేంపులు అంటాం తేంపులు రావటం ఈ సమస్య దాంతోపాటు తలనొప్పి తీవ్రమైన తలనొప్పి రావడం స్టమక్ పెయిన్ బ్లోటింగ్ అంటే పొట్ట బాగా పట్టేసినట్లు ఉండటం ఇది పొట్ట బాణ పొట్టలాగా తయారవటం ఇలాంటి సమస్యల్ని మనం హైప్రెసిడిటీ అంటాం ఈ హైప్రెసిడిటీని ఆయుర్వేదలో ఆమ్లపిత్ అంటారు ఈ ఆమ్లాపిత్ రెండు రకాలుగా ఉంటుంది ఊర్ధవ ఆమ్లాపిత్ అదోగా ఆమ్లాపిత్ అని సో ఈ లక్షణాలనే మనం ఆమ్లాపిత్ అంటాం దీన్ని జీఆర్డి అని కూడా అంటారు సో యాక్చువల్గా ఈ సమస్యల్ని ఫేస్ చేయటం చిన్నపిల్లల దగ్గర నుంచి యువకుల దగ్గర నుంచి అలాగే వృద్ధుల వరకు ఏ ఒక్కరిలో ఎగ్జెంప్షన్ లేదు అవును సో దీనికి కారణాలు ఏవంటే మీరు అన్నట్లు సరైన ఆహారాల వాట్లు లేకపోవడం ఓకే సో మనం ఆహారం తీసుకునేటప్పుడు మొబైల్ చూడడం కానివ్వండి లేదా టీవీలో సీరియల్స్ కానివ్వండి ప్రోగ్రామ్స్ చూడడం కానివ్వండి ఇలా కాకుండా మనం తీసుకునే ముందు ఆహారం తీసుకునే ముందు రిలాక్స్డ్గా ఓకే ఒక టూ మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చొని ఆ రిలాక్స్డ్ కూర్చున్న తర్వాత మెడిటేషన్ కానివ్వండి లేదా కూల్గా ఫుడ్ తీసుకోవడం మొదలు పెడితే ఇక్కడ ఈ బ్రెయిన్ కొన్ని రసాయనాలను రిలీజ్ చేస్తుంది ఓకే అంటే ఈ సలైవా లో మనం తీసుకునే ఫుడ్ ఈ సెన్స్ ఆర్గాన్ ద్వారా ఆటోమేటిక్గా బ్రెయిన్కి ఒక సెన్స్ వచ్చేస్తుంది ఓకే సో మనం తినేది ఏంటి దానికి ఎలాంటి రసాయనాల్ని రిలీజ్ చేయాలి సో మనం సాత్విక ఆహారం తీసుకుంటున్నామా హార్డ్ ఫుడ్ తీసుకుంటున్నామా దాన్ని బేస్ చేసుకొని బ్రెయిన్ కొన్ని రసాయనాలు రిలీజ్ చేస్తుంది యాక్చువల్గా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మనం ఆ ఫుడ్ని ఆస్వాదిస్తూ ఆ టేస్టు ఆ స్మెల్ మనం ఆస్వాదిస్తూ మనం ఫుడ్ తీసుకోవటం వల్ల నోట్లోనే ముద్ద ముప్పై రెండు సార్లు దాన్ని నమలాలి ఓకే ముప్పై రెండు సార్లు దాన్ని నమలడం వల్ల మనం థర్టీ పర్సెంట్ డైజెషన్ నోట్లోనే జరుగుతుంది ఓకే ఈ థర్టీ పర్సెంట్ డైజెషన్ నోట్లో జరిగి ఆటోమేటిక్గా ఈ ఫుడ్ పైప్ ద్వారా మన స్టమక్లోకి ఫుడ్ వెళ్ళిపోయి ఈ వెళ్ళిపోయిన వెంటనే వాటర్ పడకూడదు జనరల్గా ఇక్కడ టెక్నిక్ ఏముందంటే తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తీసుకోకూడదు అలాగే తిన్న తర్వాత వన్ అవర్ వరకు వాటర్ తీసుకోకూడదు ఓకే జనరల్గా ఇక్కడ జటరాగ్ని మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్కి అంటే రసాయనాలు ఆటోమేటిక్గా ఆ జీర్ణ రసాయనాలు జీర్ణక్రియని స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం వాటర్ మనం తీసుకోవటం వల్ల అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల కొంతమంది ఏమంటే కూల్ వాటర్ తీసుకోవటం కూల్ డ్రింక్స్ తాగడం ఇలాంటి ఫుడ్ హ్యా హ్యాబిట్స్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జటరాగ్ని ఈ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి బదులు ఆ చల్లని వాటర్ కానివ్వండి లేదా కూల్ వాటర్ ఈ వాటర్ పట్టడం వల్ల జటరాగ్ని పలసబడిపోతుంది ఓకే జటర రసాలు పలసబడిపోయి ఆ డైజెషన్ సరిగా జరగదు దీనివల్ల ఏమంటే వన్ నాట్ సిక్స్ డిసీజెస్ వస్తాయి ఓకే వాటిల్లోంచి వచ్చింది ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం అన్నట్టు అలాగే ఎస్టి ఇలాంటి సమస్యలన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఓకే అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక చిన్న విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంది అదేంటంటే ఇప్పుడు చాలామంది కూడా తింటూ నీళ్లు తాగుతూ ఉంటారు అండ్ కొంతమంది ఏమో పెద్దలు చెప్తుంటారు మొత్తం తిన్న తర్వాత నీళ్లు తాగాలి అంటారు సో అసలు ఈ రెండు ప్రాసెస్లో అసలు ఏది కరెక్ట్ అంటారు ఇది చాలా కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు అసలు మనం తింటూ వాటర్ తాగడం కరెక్టా లేకపోతే తిన్న తర్వాత వాటర్ తాగడం కరెక్టా మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఈశ్వర్ గారు యాక్చువల్గా వాటర్ ఎప్పుడైనా సరే మనం ఫుడ్ అంటే లంచ్ చేయడానికి బిఫోర్ హాఫ్ అన్ అవర్ తీసుకుంటే ఓకే కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతాయి అంటే ఐఎమ్ రెడీ టు డైజెస్ట్ అనేది అర్థమైపోతుంది బాడీ స్టమక్ సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాటర్ తాగి తిన్న తర్వాత వన్ అవర్ తర్వాత వాటర్ తాగితే ఓకే అసిడిక్ కానీ గ్యాస్టిక్ కానీ అవ్వకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి పనిచేస్తుంది ఎప్పుడైనా గొంతు పట్టుకుంది లేదా ఇప్పుడు మనం కర్రీతో తిన్నాం నెక్స్ట్ పెరుగుకెళ్ళాలి కొంచెం చేంజ్ కోసం నాలుకి రుచి తెలియడం కోసం కొంచెం వాటర్ తీసుకోవచ్చు దానివల్ల ప్రాబ్లం ఇది అధిక మొత్తంలో వాటర్ తీసుకోవటం వల్ల ఇది గ్యాస్టిక్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది ఓకే అయితే పరం ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి చూస్తే యుక్త వయసులు అంటే ఎవరైతే యంగ్ పీపుల్లోనే ఎక్కువ అంటే మార్కెటింగ్ జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్లో అయినా సరే కరెక్ట్ లంచ్ టైంకే తినే వెసులుబాటు ఎక్కడా లేదు సో మూడు అవుతుంది నాలుగు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అసిడిటీ నుంచి ఈ గ్యాస్ నుంచి ఏమన్నా ఒక చిన్నపాటి చిట్కాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి వాళ్ళ కోసం జనరల్గా ఇది ఎందుకు జరుగుతుంది అంటే కొంతమంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ టార్గెట్స్ అని వాళ్ళ బాస్ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటాం దీనివల్ల జనరల్గా ఎప్పుడైనా సరే ఈ ప్రెజర్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఎస్డీకి ప్రాబ్లం వస్తుంది ఎప్పుడు కూల్గా ఉండాలి ఓకే కూల్గా ఉంటే డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అలాగే మనం తీసుకునే ఫుడ్ ఫోర్ కో తీసుకోవటం వల్ల ఈ లోపు యాక్చువల్గా రెగ్యులర్గా వన్ టూ తీసుకునే వాళ్ళు త్రీ ఫోర్ అయితే ఈ గ్యాప్లో యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఎసిటిక్ ఫామ్ అయిపోయి తలనొప్పి వస్తుంది చాలామందికి ఓకే ఇలాగే ఈ ఫుడ్ పైప్ ద్వారా ఆటోమేటిక్గా మంట ఇక్కడ చెస్ట్లో పెయిన్ రావటం మంటలాగా రావడం ఇలా గ్యాసెస్ వాళ్ళకి తెలియకుండానే మౌత్ లోంచి కూడా రిలీజ్ అవుతుంటాయి కొంతమందికి ఇంకా ఏమంటే అపానవాయిల్ రిలీజ్ అవుతుంటాయి అపాన వాయులు కూడా ఎలా కొన్ని సైలెంట్గా స్మెల్ వస్తాయి కొంతమందికి కొంతమందికి డర్ర అని సౌండ్ రావటం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు సో ఈ అపాయన వాయిల్ రిలీజ్ అవ్వటం ఈ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది మీరు అన్నట్లు యంగ్ పీపుల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు ఏమంటే డ్రై ఫ్రూట్స్ లేదా ఫ్రూట్స్ ఆ తీసుకునే ఫుడ్ కూడా సాత్విక ఆహారం ఉండేది తీసుకుంటే ఏదైనా చిన్న చిన్న నాన్ వెజ్ కూడా చిన్న జంతువుల నుంచి తీసుకోవటం ఇలాంటివి జరిగేది ఇంతకు ముందు ఆహారం ఇప్పుడు అలవాట్లు ఏవంటే పిజ్జా బర్గర్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్డు బాగా డీప్ ఫ్రై ఎక్కువ మసాలాలు కలర్స్ ఈ యాడెడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది దీనివల్ల స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అలాగే ఫైబర్ ఫుడ్ లేకపోవడం ఈ సమస్యతో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఓకే సో ఈ విత్త వయసులో ఎందుకు వస్తుంటే యాక్చువల్గా ఎక్కువ పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి ఉన్న ఉన్నవారికి యంగ్ పీపుల్కి పిత్త దోషాలు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ శిశిర ఋతువు వస్తుంది శిశిర ఋతువులో సెప్టెంబర్ అక్టోబర్ ఈ టైంలో దోషాలు అంటే పిత్త స్వభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి యువకులు వీలైనంత వరకు ఎక్కువ మంది ఓకే తినేటప్పుడు వాటర్ తీసుకోండి ఉంటాం ఇలాగే తిన్న వెంటనే వాటర్ తీసుకోకుండా ఉంటాం అలాగే సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేసుకోవడం స్పైసీ లేకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీన్ టేబుల్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవటం కరేలా అంటే కాకరకాయ కానివ్వండి మనకి సొరకాయ కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా వాడుకోవటం వీటి వల్ల అలాగే వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఓకే వాటర్ కూడా మంచిగా వాటర్ తీసుకోవటం ఇలా చేయటం వల్ల యువకుల్లో ఈ పిత్త సమస్య నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి